రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా అన్నారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆయన అన్నారు. గ్రామంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, చింతలపూడి పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, ఎంపీపీ డాక్టర్ రాంబాబు, మిర్యాల దిలీప్, నిమ్మగడ్డ దుర్గారావు, తహసీల్దార్ ప్రభద్వర, అధికారులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీటెక్ ఎంత వచ్చింది? అంటే విజయనగరం బాగానే వస్తుంది, ఎక్కువ వస్తుంది, మూడో విడత కూడా వస్తుంది, ఒకటే వస్తుంది. ఇంకా రాకుండా అమ్మోడు రాలేదు, అమ్మోడు చిన్న కొడు మరి ఇంకా ద్వాక్రా ద్వాక్రా వచ్చినాయా సైడ్ ఉన్నా ఇది ఇచ్చా ఇది ఇచ్చా వీళ్ళు ఇవ్వండి వీళ్ళకి మనం రెట్ల కాదమ్మా నీకు 40 సంవత్సరాలు వస్తుందా? ఎప్పుడు వచ్చింది? ఒకసారి తర్వాత రెండోసారి 40 సంవత్సరాలు ఉన్నాయని ఫస్ట్ సార్ వచ్చింది సార్, రెండోసారికి మూడోసారికి రాలేదని ఇనెలిజిబుల్ లిస్ట్ లో ఉంటే దాని గ్రీవెన్స్ పెట్టించారు. చింతలపూడి మున్సిపాలిటీలో మూడో సచివాలయంలో నాగిరెడ్డిగూడెంలో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టాము. ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాము. ఈ 3 సంవత్సరాల కాలంలో మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలన్నీ కూడా ప్రజలకి ఏ మేరకు అందినయ్యి, ఏ మేరకు లబ్ధి చేకూరింది, మరి ఏ విధమైనటువంటి సహాయాన్ని ప్రభుత్వం నుంచి వారు పొందారనేది మేము చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాము. అదే రకంగా మౌలిక సదుపాయాలు ఇంకా ఎక్కడ మరి ప్రజలకి చేరకుండా ఉన్నాయి, అవన్నీ కూడా మేము బేరీజు వేసుకుంటూ మరి రాబోయే కాలంలో మరి రాబోయే 2 సంవత్సరాల కాలంలో మరి ఏ విధమైనటువంటి సేవలు ప్రజలకు అందించాలి, ఇంకా మెరుగైనటువంటి సేవలు ఏ రకంగా అందించాలని బేరీజు వేసుకుంటూ ఈ ఫీడ్బ్యాక్ ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయటానికి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అలాగే మరి బేరీజు వేసుకుంటూ తిరుగుతా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారికి చేరాల్సినటువంటి లబ్ధి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. ఇంకా ఎవరైనా సరే లబ్ధి చేకూరిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా మరి తక్షణమే వారికి సహాయం అందించాలని, లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశిస్తూ ముందుకు సాగుతా ఉన్నాము. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా హర్షిస్తా ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి మరి ప్రజల యొక్క బాగోగులు చూసేదానికి అవకాశం కలిగించినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గం కెమెరాలు